డ్రగ్స్ కేసులో సిట్ దూకుడు టాలీవుడ్ ని షేక్ చేస్తోంది. ఇంటరాగేషన్ కు హాజరైన వారు మొదట తమకేమీ సంబంధం లేదని చెప్పుకొచ్చినప్పటికీ తమదైన శైలిలో విచారణ చేస్తూ కీలక సమాచారం రాబడుతోంది సిట్. ఈ దందాలో బిగ్ షాట్స్ పుత్రరత్నాలు కూడా ఉన్నట్టు ఆధారాలు లభిస్తుండడంతో ఇండస్ట్రీకి మైండ్ బ్లాక్ అవుతోంది. మరోవైపు ఒక వర్గానే టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలపై ఉచ్చరించారు. నేను ఆల్రెడీ చెప్పాను, ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే ఓన్లీ కొనడం అమ్మడం పొజిషనే కాదు, వాడడం, ఇంతకు ముందు వాడడం, ఇంటిలో పెట్టడం, ఎవరు వేరే వాళ్ళకి మీరే ట్రై చేసేయండి చెప్పడం కూడా నేరం. దీస్ ఆర్ ఆల్ ఒఫెన్సెస్ అండర్ ఎన్డీపీఎస్ యాక్ట్ అండ్ ఓన్లీ ది ఇన్వెస్టిగేటింగ్ టీమ్ నోస్ ఎవరు ఏం తప్పు చేస్తున్నారు. సో దయచేసి అందరికీ రిక్వెస్ట్ అంటే లిమిటెడ్ నాలెడ్జ్ ద్వారా దీంట్లో జడ్జ్మెంట్లో కూర్చోడం నేరం. అదే ప్రకారం లాస్ట్ విషయం మన అందరికీ బాధాకరం, ఒక మనిషికి టార్గెట్ చేయడం, లేకపోతే ఒక టీంకి టార్గెట్ చేయడం, లేకపోతే ఒక డిపార్ట్మెంట్కి టార్గెట్ చేయడం ఈజ్ నథింగ్ బట్ డిఫమేషన్. ఈయన ఈ పని కోసం చేస్తున్నారు, ఆ డిపార్ట్మెంట్ ఆ మనిషి ఈ పని కోసం చేస్తున్నారు, దిస్ ఇస్ డిఫమేషన్ అండ్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ స్టాప్డ్ వీ విల్ సీక్ లీగల్ రెమెడీస్ ఫర్ దిస్. మొత్తం మీద సినిమా స్టైల్లోనే మొదట హాయిగా పలకరిస్తూ ఆ తర్వాత నెమ్మదిగా అసలు విషయంలోకి వెళుతున్నారు అధికారులు. ఇంట్రాగేషన్లో మరికొందరి పేర్లు బయటకు వస్తుండటంతో కొత్తగా ఎవరిని పిలుస్తారు, ఎవరికి నోటీసులు వస్తాయో అన్న టెన్షన్ పెరిగిపోతోంది టాలీవుడ్లో.